హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం స్పెషల్ కర్రీ చేస్తున్నాం, బూందీ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుందన్నమాట, ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో చేసుకుంటే. మనం చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి బాగుంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు ట్రై చేస్తారు డెఫినెట్గా. ప్రాసెస్ విధానం చూద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నాను నేను. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము. పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను నేను. ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగాలి కదా, చూసారా? కొంచెం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టాను నేను. ఎలా వచ్చాయి, కొంచెం వేగింది. దీంట్లో అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా మిక్స్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత 1 నిమిషం టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 2 టమాటాలు మనకు మెత్తగా మగ్గిపోవాలన్నమాట. ఉల్లిపాయ టమాటా కొంచెం టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. పసుపు, కారం. ఇందాక పచ్చిమిర్చి 1-4 వేసుకున్నాము. దాన్ని బట్టి చూసి కారం యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకొని ధనియాల పొడి 1 స్పూన్ వేశాను. జీరా పొడి వేస్తున్నానమాట. జీరా పొడి 1 టేబుల్ స్పూన్ వేశాను. జీరా పొడి వేయటం వల్ల చాలా బాగుంటుందన్నమాట. బూందీ చేసినప్పుడైనా సరే మనకి దానిపైన జీలకర్ర పొడి వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం పుదీనా వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకున్నానమాట. చక్కగా మగ్గిపోతుంది మసాలాలు, కారం అన్నీ. 1 నిమిషం మూత పెట్టుకోవటానికి ముందు 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. ఏంటంటే ఆ మసాలా మొత్తం మనకు గ్రేవీలా అవ్వాలి కాబట్టి కర్రీకి మనకి దగ్గరికి అయ్యింది. అయిన తర్వాత నేను ఇంట్లో తయారు చేసిన బూందీ అన్నమాట ఇది. మనం మొత్తం మిక్స్ చేసేసుకొని కూర చాలా బాగుంటుందన్నమాట. అసలు కూర రెడీ అయిపోయిందండి, మనకి ఏమీ లేదు. మనం మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి, కూర రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది అన్నమాట. రైస్లోకి బాగుంటుంది, పూరి చపాతీలోకి చాలా బాగుంటుంది అనమాట. మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. మీరు కూడా ఈ పద్ధతిలో చేశారంటే తెలియకుండా నన్ను ఎక్కువ తినేస్తారండి, అంత బాగుంటుంది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.